హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు. ఈరోజు నేను పాతకాలపు వంట అయిన పాలబూరీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. నేను చాలా సులభమైన పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. దీనికి తడి బియ్యపిండి వాడతారు. నేను తడి బియ్యపిండి వాడకుండానే మీకు చేసి చూపిస్తాను. ఇవేంటంటే చివరిలో క్రిస్పీగా ఉంటాయి, మిడిల్లో సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరు తప్పకుండా నచ్చుతుంది. మీరు ముందుగా శ్రీతా వంటిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తున్నట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా పాలబూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 6 అవర్స్ బాగా నానబెట్టుకున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. 6 అవర్స్ బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత నేను ఇందులో తురిమిన బెల్లం వేస్తున్నాను. 3/4 కప్పు వేస్తున్నాను. ఒక కప్పు బియ్యంకి 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకొని తర్వాత అందులో తగినన్ని పాలు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఏమి యూస్ చేయట్లేదు, పాలతోనే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకుందాం. చూసారా, చాలా ఫైన్గా ఉండాలి. ఈ విధంగా బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేస్తున్నాను. 1/2 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇది ఫ్రెష్ గానుగ పట్టించిన కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఈ బ్యాటర్ని పోసుకుందాం. ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది హార్ట్కి మేలు చేస్తుంది, అంత కీడు చేయదు కాబట్టి మనకి హెల్త్కి మంచిది కాదనే ఫీలింగ్ ఉండదు. ఇది ఆయిలీగా ఉన్నా కానీ కోకోనట్ ఆయిల్ కాబట్టి హెల్త్కి మంచిది అనమాట. చాలామంది కేరళ వాళ్ళు వాళ్ళ వంటల్లో ఎక్కువ కోకోనట్ ఆయిల్, కొబ్బరి బాగా యూస్ చేస్తారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి 90% ఉండవు అనమాట. అందుకే మనం కూడా ఎక్కువ కర్రీస్లో కానీ డీప్ ఫ్రైస్ కానీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. చాలామంది నచ్చదు కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట. మీరు కూడా వీలు పడితే కోకోనట్ ఆయిల్ వాడండి. చూసారా, బాగా పొంగింది కదా. ఇవి చివరిలో క్రిస్పీగా ఉంటాయి, లోపల మధ్యలో చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా అన్నీ చేసుకుందాం. ఈసారి మీరు సంక్రాంతికి ఇదే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, హెల్త్కి కూడా మంచిది. మనం ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయలేదు కాబట్టి ఎంతో టేస్టీగా ఉండే పాలబూరలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.